ఇప్పుడు మన పల్లెటూరు సంగతి కానీ విజయవాడ సంగతి కానీ సిటీ సంగతి కానీ ఏదైనా ప్రభుత్వం బాగుందా బాగోలేదని అని నెక్కించాం. ఆడు చూసుకోవాలిగా, పేద ప్రజలకు కూలి చూపించు. మన ఆంధ్ర సో మన ఆంధ్రాకే పెట్టు. ఆంధ్రాకి అంత ఎన్ని కోట్లు వస్తాయని సంవత్సరానికి ఏ రకంగా నిలబెట్టారు? నిన్ను ఎందుకు ఎన్నుకోనరు? మరి ఆయన అన్నాడు నేను ఉన్నా, నేను విన్నా, నేను ఉన్నాను. ఏంటి ఉన్నాడు చెప్పు, దేనికి ఉన్నాడు? ఆడవాళ్ళకి 500 1500 వేయడం అది బాగుంది, ఆటో వాళ్ళకి 20,000 2,000 వేయడం అది బాగుందా? ఈ లేబర్కి 10 రూపాయలు కూలి చూపించవయా? ఏమవుతుంది నీకు పనులు చూపించు అంత. నేను బంగాళ భాగం ఆడగలేదు, కూలాడు కూలి చూపించు, నడు ముందుకే నడుస్తాను. ఏం నడిచాడు? కానీ ఎక్కడ ఇసుక దొరక, ఇప్పుడు ఇసుక దొరుకుతుంది అంతంత పెట్టి డబ్బులు కొట్టే. అవును, అప్పుడు ఇసుక ఇప్పుడు ఇసుక ఎందుకు డిమాండ్ అయింది మనకి? దేనికి అయింది చెప్పు? ఎక్కడి నుండి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విజయవాడ నుండి మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంకి వెళ్ళిందాక ఎన్ని ఏళ్ళు ఉన్నాయి మనకి? ఏర్లు ఎన్ని ఉన్నాయి మనకి? ఇసుక ఎంత ఉంది? ఇది పై దేశం, అది మన దేశం అయితే మనం బాగుపడతాంగా. దాన్ని నీ కుంభకాణాలు చూసుకోగలరు కానీ కూలోడు పట్టుకొడితే ఏమవుతుంది? కూలోడు నిలబెడితే కదా వస్తావు రేపు. మరి ఇప్పుడు మూడు రాజధానులు అంటే వల్ల ఎవడో ఎక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, ఎక్కడ నిర్మాణాలు జరగట్లేదు. అవసరం అంటే అవసరం మూడు రాజధానులు? మూడు రాష్ట్రాలు మనకి ఎందుకయ్యా? మన ఉన్నది ఒక రాష్ట్రమే కదా, మన ఉన్నది ఒక రాష్ట్రమా కాదా? అంతే కదా అమరావతి అందరం అనుకునేది. ఇక్కడ నుండి శ్రీకాకుళం దాకా అమరావతి కడతానైతే బాగుంది బాగుంది అన్నారు. ఆ బాగుండేది నువ్వు తయారు చేయి, దాన్నే 10 మంది వెళ్ళి బతుకుతారు. ఎలా సపాలను కడతా, వెళ్ళి మా ఊళ్ళో కడతా, కర్నూలు కడప అవన్నీ మనకు అవసరమా? ఒకటే రాజధాని ఉండాలి మనకి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రాజధాని ఒకటే. నడిమొడ్డు మధ్యలో ఉందిగా, 13 జిల్లాలకు మధ్యలో ఉందని చెప్పి ఆ రోజు ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకోను కాదు, ఒప్పుకున్నప్పుడు అక్కడే కట్టాలిగా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాజధానులు కట్టాలి? పని దొరకట్లా. ఈరోజు అన్ని ధరలు పెరిగినాయి, కరెంటు బిల్లులు, కూలీ రేట్లు. ఏది పరిస్థితి ఎట్లుందంటే బాబా? అదే పరిస్థితి చెప్తాను. ఇప్పుడు కూలు లేదు, రేట్లు పెరిగాయి, లేబర్ ఎలాగ బతుకుతారు? అయినాయి మనకు కాదనేది. ఈ రకంగా నడుపు, రేపు ముందుకు వస్తా. మీ నాన్న నడిపాడు, నువ్వు నడుపు ఆ రకంగా. నువ్వు పప్పులు ఎందుకు అడిగేస్తా? దాన్ని నీకు అవసరం పెడతాను. నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చాం, అది మనకైతే కూడిపెట్టు. నీకు ఛాన్స్ ఇచ్చాం, ఛాన్స్ ఇచ్చాం అంత కూడిపెట్టు. కూడిపెట్టకంటే నువ్వు కుంభకాణాలు పడి అడుగుతాడరా. ఈ లేవరని చూడవయా, ఉన్నోడిని చూడక్కర్లేదు, లేవరని చూడు. నువ్వు ఉన్నోళ్ళు లేవరేట్ అవుతాడు. కనీసం ఇప్పుడైనా ఆలోచించి ఓటేస్తారంటావా, లేకపోతే ఇంకా జనాలు మాయలోనే ఉన్నారా? పొరపాటుని జనాలు తెలిసొచ్చింది కదా, ఆడత కానీ మగత కానీ వస్తే నేను ఈ బెంచ్ సర్కిల్లో బుర్ర గోంచుకుని ఇక్కడ వస్తా. ఈసారి వస్తే పని అంటే చేసుకునేవాడికి పని దొరుకుతుంది, పని దాచుకునేవాడికి పని దొరకాలంటే కష్టం. ఏదో రకంగా పని చేయాలనుకుంటే ఏదో రకంగా చేసుకొని సంపాదించుకోవచ్చు. అలాగే ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి ఆయన ఇస్తున్నాడు, మనం తిని ఇంట్లో పనుకున్నా అని ఇబ్బంది ఏమి లేదు అనుకుంటే పని దొరకదు. కానీ మరి ప్రజలు అడగలేదు, మేము అడిగింది కాదు, వాళ్ళు ఇస్తుంటే తీసుకుంటున్నాం అంటున్నారు. ఈరోజు అన్ని పథకాలు ఇస్తున్నాం మేము అని చెప్పి రేట్లు పెంచేసేస్తే ఆ భారం పడదా అన్న ప్రజల మీద? ఇబ్బంది అంటే ఇస్తున్నారు తీసుకుంటున్నాము అని అంటే నాకు వద్దని చెప్పొచ్చుగా తీసుకునేవాళ్ళు. నేను అడగలేదు కదా, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పొచ్చుగా. అంటే మమ్మల్ని సోమారిని పోతున్నా చేస్తున్నావు నువ్వు, మాకు ఎందుకు ఇస్తున్నావు నువ్వు అని అడగ చెప్పొచ్చుగా. మరి వచ్చినప్పుడు తీసుకున్నారంటే అంత చెప్పిన పని చేయాలి. అవసరమా ఈ రోజున? ఇప్పుడు పని మనకు పని కల్పించి ఆ పని ద్వారా 1 రూపాయి సంపాదించుకోవడం అంటే అది మన కష్టార్జితం. కానీ నేను వస్తాను మీరు కూర్చోండి అంటే అది ఎంతవరకు ఈరోజు ఒక పరిశ్రమలో లేకపోతే ఉద్యోగాలు ఇలాంటి పరిస్థితి ఉందంటారా? అంటే నేను ఇస్తాను కూర్చోమంటలేదుగా, మీరు సంపాదించుకునే దానికి కూడా కలిపి నేను కూడా కొంత ఇస్తాను, దాంతో మీరు ఏదైనా హ్యాపీగా బతకగలిగితే బతకండి అని ఇస్తారు ఎవరైనా. కానీ హ్యాపీగా బతకాలంటే వచ్చిన డబ్బులు ఆ డబ్బు ఈ రెండు జాగ్రత్త చేసుకుంటే హ్యాపీగానే బతికేవచ్చు. అవి కూడా వస్తున్నాయి కదా అని చెప్పేసి. నిర్మాణ రంగం ఎక్కడ లేదు కదా, ఇప్పుడు నిర్మాణ రంగం వైపు ఇబ్బందుల్లో ఉంది, ఇసుక దొరకట్లేదు అన్నారు, మీరు చెప్పండి ఇసుక దొరుకుతుందంటారా? అయితే నిర్మాణ రంగం పరంగా చెప్పుకోవాలంటే అండి పనులు లేవు. అలా చెప్పుకోవాలంటే
అప్పట్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళు ప్రొడక్ట్స్ కట్టుకోవాలి కాబట్టి ఇసుక రేటు తగ్గించుకుంటే 100 ట్రక్కులు తోలుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే 2 ట్రక్కులు అయితే సరిపోద్ది. పెద్ద కంపెనీ కట్టాలంటే 100 ట్రక్కులు కావాలి. వీడికి 500 ఇస్తేనే ఆడు 400 తోలుకోగలుగుతాడు. అలా చేసే ఆయన తక్కువ చేశాడు కానీ దానికి మించి అతనేదో పేద పుష్కలంగా ఉన్నాయి పనులందరికీ పుష్కలంగా పుష్కలంగా ఉండే పుష్కలంగా ఉండే అంటే సామాన్య ఇక్కడ వాళ్ళకి ఎక్కడా ఉండదండి పని. ఇక్కడ ఉండేవాడికి ఇక్కడ పని దొరకదు. వేరే ఊరు నుంచి వచ్చినాడికి పని పుష్కలంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మళ్ళీ వేరే ఊరు వెళ్ళారు అనుకోండి అక్కడ పుష్కలంగా ఉంటుంది పని. కాకపోతే ఉండూరులో అనేవాడికి అక్కడ పుష్కలమైన సామాన్యుడిగా మీ పరిస్థితి అన్న ఈరోజు పెరిగిన ధరలు కానీ నిత్యావసరాలు కానీ కరెంటు బిల్లు కానీ ఇవన్నీ కట్టుకునే పరిస్థితిలో ఉన్నామంట. అలా అనుకుంటారంటే నిత్యావసర ధరలు పెరగటం చాలా ఇబ్బందికరమే. అలాగే పెరిగినవి మాకు తగ్గించారని గట్టిగా ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రభుత్వం ఏదన్నా కానీ అందరినీ మనసులో పెట్టుకొని మరి ధరలు ఇలా పెంచుకుంటా కూర్చుంటే బాగోదు కదా అని వాళ్ళు కూడా ఒక ఆలోచనతో మరి అత్యవసరమైన సరుకులు ధరలు తగ్గించి అవసరమైనవన్నీ కాస్త సరైన దీంట్లో ఇప్పిస్తే అంతకంటే సంతోషం అనేది ఏమి ఉండదు. ఈరోజు మంగళగిరివాసిగా మీరు మంగళగిరిలో ఉన్న స్థానిక నివాసిగా ఈ 3 రాజధానులు అవసరం అంటారా? ఇప్పుడు గతంలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ ఉంటా అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు ప్రస్తావన తీసుకొచ్చారు అవసరం అంటారా? ఫస్ట్ రాజధాని ఏదండి మంది అమరావతి ఫస్ట్ రాజధాని ఏదండి చెప్పండి. చెన్నై తమిళనాడు కర్నూలు తర్వాత కర్నూలు హైకోర్టు ఏదండి గుంటూరు. ఈ 2 తీసుకెళ్ళి అక్కడ హైదరాబాద్లో పెట్టబెట్టే కదా అతను నాది నాకు కావాలని ఒకేసారి మూట కట్టుకుంది. అది అక్కడే ఉండి ఇది ఇక్కడే ఉండేటట్టు మూట కట్టుకుంది అంత ఉండేది కాదుగా. ఆడు అట్టగా ఉండాడు వీళ్ళతో కూడా మనకు పని ఉందని అరుగుమనిగా ఉండేవాడు. మొత్తం తీసుకెళ్ళి ఒకసారి పెట్టారు. మరి వాడికి అవకాశం ఉంది మూట కట్టేసుకున్నాడు. ఇదే కూడా ఒకసారి పెట్టారు అనుకోండి వీళ్ళు ఇంతవరకు మూట కట్టుకుంటారు. తర్వాత వాళ్ళు మళ్ళీ మాకు ప్రత్యేకంగా కావాలని మళ్ళీ వాళ్ళు పోరాటం చేయాలి. ఈ పోరాటాలన్నీ ఉండకోకుండా ఉండాలంటే దేని దాన్ని విభజించుకుంటే ప్రాంతి విభేదాలు ఎందుకన్నా. ఈరోజు ఇప్పుడు ఆయన వెళ్ళాడు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు నేను 3 రాజధానులు చేస్తాను స్పష్టంగా చెప్పొచ్చు కదా. నీకు ఫస్టే అడగచ్చు కదా మరి మీరు దాన్నే డెవలప్ చేస్తారా లేదు మాకు 3 రాజధానులు ఏమైనా మీకు ఆలోచనలు ఉన్నాయని అడిగినట్టయితే చెప్పేవాడేమో. అమ్మా ఏదైనా అడగాలి కదా ముందు. నువ్వు ఏదన్నా అడగాలంటే ఓటుకు డబ్బు తీసుకోకుండా నిజాయితీగా చేస్తే అడుగుతానికి ఆస్కారం ఉందండి. ఓటు 2000 పెట్టుకోడు కొనుక్కుంటున్నాడు ఆయన. నువ్వు తీసుకుంటున్నాడు కాబట్టి అతను ఇస్తున్నాడు. నువ్వు తీసుకోపోయావనుకో ఎందుకు మాకు చేయవని గట్టిగా అడుగుతానికి అధికారం ఉంటుంది. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే నీకు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేనప్పుడు నీ జేబులో డబ్బులు ఉంటే ఏదైనా కొనుక్కొని తినగలుగుతావు. నీ జేబులో డబ్బులు లేకుండా అడుక్కొని కొనుక్కొని తినలేముగా. మరి అదే జరుగుతుంది. ఇప్పుడు మన చేతిలో డబ్బులు లేవు, రాష్ట్రానికి ఆదాయం లేదు, 1000 కోట్లు అప్పులు తీసుకొచ్చో లేకపోతే ఇంకోటి తాకట్లు పెట్టే చేస్తే అది భారం పడదా పిల్లల మీద? తర్వాత గ్యారంటీ పడుద్ది. పడదని మాత్రం అనుకోవటానికి లేదు. పడదని దాని గురించి మరి ఆలోచన ఉందా అంటే వాళ్ళు తీసుకునే దాన్ని బట్టేగా ఆయన ఫస్ట్ ఆయన ఓట్లు కొనుక్కొని వేసుకోవాలి, కొనుక్కొని వేపించుకోవాలి, తలా 2000 పంచాలి అని 8000 కోట్లు పూర్తిగా డబ్బు మనుషులు అంతే. మరి అంతే మరి అందరూ ఆలోచనతో ఉన్నామనుకో మనం డబ్బులు తీసుకోకపోతే మనం గట్టిగా ప్రశ్నించగలుగుతాము అన్న ఆలోచన ఉంటే అది ఒక్కటి చేయగలిగితే మనుషులు మనం ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పని లేదు. నాయకులు ఎవరైనా సరే ప్రతి ఇంటికి వచ్చి పలకరించి చేయాలి. మనం స్థానిక నాయకుడు ఆర్కే గారు ఏమన్నా అలా చూసి పరామర్శించే పరిస్థితి అతను చేయాలన్నా చేయలేని పరిస్థితి అండి. ఎందుకంటే అతను చేయాలి అనుకున్నా కానీ ఏం చేసావని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ ఎందుకు చేసావనే వాళ్ళు లేరు. అది దాని మూలాన ఎవరైనా సరే ఇది ఒక్కటే వ్యవస్థలు ఇది ఒక్కటే మారితే అన్నీ మారుతాయి. గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏంటన్నా తేడా? ఒక కామన్ మెన్గా మీరు కొద్దిగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ చెప్తున్నారు కదా ఇన్ని అంశాలు చెప్తున్నారు. గత ప్రభుత్వానికి ఇప్పటికి తేడా ఏంటి? గత ప్రభుత్వం అంటే ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు బాగుపడతారు, ముందు మెట్లేసేసుకున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే లేనివాడు ఇంకా అడుగుతున్నారు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.